రైతాంగానికి మేము చెప్పినాం ఏమని ఎయ్యకండి దుర్మార్గమైన కేంద్రం ఉంది చక్కదనం లేదు వీళ్ళది వీళ్ళ వ్యవహారం సరిగా లేదు కేంద్రంలో ఒక విధవ పనికిమాలిన గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఇతర పంటలు వేసుకోండి అని చెప్పినాం చెప్తే పాపం చాలా వరకు 20 లక్షల వ్యవసాయం తగ్గిపోయిందండి ఆల్మోస్ట్ 55 లాక్స్ టు 30 లాక్స్కి వచ్చింది అంటే 36 ఉంది దానిలో ఒక 3 లక్షలు సీడ్కి పోతుంది ఒక దాదాపు 2.5 లక్షలు రైతులు తినడానికి ఉంచుకుంటారు సాధారణంగా అంటే సరాసరి ఒక 20 లక్షల ఎకరాలలో వరి పంట తగ్గేయగలిగిన మేము ఎఫర్ట్ చేసి ఆ టైంలో ఇక్కడ ఉండబడే బీజేపీ మేము కొంటాము మీరు ఎంత నెయ్యండి కేంద్రమే ఉంటుంది అని వీరంగాలు ఎత్తి ఓ దుర్మార్గమైన దుష్ప్రచారం చేశారు కొంతమంది పాపం ప్రత్యామ్నాయం లేక వందరు పొలాల నుండి వాళ్ళు వేసుకున్నారు వెరసి మొత్తం మీద పంట వేసుకున్నారు వేసినారు కాబట్టి ఇప్పుడు ఈ కేంద్రము ఈ చిన్నపాటి డిఫరెన్స్ మేము భరించము మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు మేము చివరి దాకా ప్రయత్నం చేసినాం ఇప్పుడు పంటలు వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ ఫుల్ స్పీడ్లో కోతలు స్టార్ట్ అయిపోయినాయి ముమ్మరంగా కాబట్టి తెలంగాణ రైతాంగాన్ని ఫ్రీ సబ్సిడీ కోసం మేము ఇచ్చే ఖర్చు 12,000 కోట్లండి ఎలక్ట్రిసిటీ బోర్డుకు రైతు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చు 15,000 కోట్లు రైతు బీమా కోసం మేము పెట్టే ఖర్చు 1,600 కోట్లు నీటి తీరువాలు గిటి తీరువాలు తీసుకోకుండా ఫ్రీ వాటర్ సప్లై చేస్తాం తద్వారా కొంత నష్టం వస్తుంది ఇన్ని రకాలుగా రైతాంగాన్ని కోసం ఖర్చు చేసి తెలంగాణ గ్రామ సీమలలో ఆనందం రావాలి రైతు బాగుంటే ఆయన చుట్టుండే పనిముట్లు చేతి వృత్తుల వాళ్ళు కూడా బాగుంటారు కుల వృత్తుల వాళ్ళు బాగుంటారు గ్రామంలో ఒక సంతోషకరమైన వాతావరణం వస్తుంది చేసిన ప్రయత్నాన్ని ఈ శిలరమలర కేంద్ర ప్రభుత్వం తినాకరిస్తే మేము మా రైతాంగాన్ని చిలగొట్టుకోదలుచుకోలేదు డెఫినెట్గా ఈ వ్యాసంగి వడ్లను ఒక గింజ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి క్యాబినెట్ హెస్ టేకెన్ డెసిషన్ దానికి ఆ వచ్చే వ్యత్యాసం ఎంత ఆ వ్యత్యాసానికి మేము భరించాల్సింది ఎంత అనే దానికి ఒక 4 ఎక్స్పర్ట్స్ దాంతో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అగ్రికల్చర్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు ఇరిగేషన్ సెక్రటరీ గారు గతంలో సివిల్ సప్లైస్ కమిషనర్ కూడా పనిచేసిండు ఆయనకు అనుభవం ఉంది ఈ 4 కలిపి మేము కమిటీ వేసినాం తక్కువ నష్టంతో ఈ ధాన్యం కొనాలి డిస్పోజ్ కావాలి ధాన్యం కొనుగోళ్లకు బ్రహ్మాండంగా రేపటి నుంచే యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టమన్నాం ఆదేశాలు ఇచ్చినాం గౌరవ మంత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం రేపు ఇమీడియట్ జిల్లా కేంద్రాలకు పోయి టోటల్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ప్రతి ఊరిలో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయమని చెప్పినాం రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేసి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు దానికి అవసరమైన గోనె సంచులు మన్ను మశానం ఏమేమి ఉంటుందో ఆ తతంగం అంతా ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి ఏవేవైతే అవసరాలు ఉంటాయో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి డెలివర్ చేయగలిగిన ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకుంటే చాలా కఠినంగా పడతరంగా డెలివర్ చేసేటువంటి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి 1960 రూపాయల ఎంత ఉంది అది 1960 ఏదైతే ఎంఎస్పి ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి ఈ దిక్మాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మనం చిందబుచ్చుకునేది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు చూడని నీళ్లు చూస్తున్నారు ఎప్పుడు చూడని కరెంటు చూస్తున్నారు మంత్రివర్గంలో మాకు అదే చర్చ జరిగింది ఎందుకంటే ఎప్పుడు ఇదివరకు లేనటువంటి ఒక ఫీల్ గుడ్ ఒక అద్భుతమైనటువంటి ఉల్లాసభరితమైన వాతావరణం గ్రామ సీమలలో ఉంది పొలాలు పచ్చగా కనబడుతుంది పల్లె పల్లెలో పల్లెర్లు మొలిసే పాలమూరులు అనే కాడ పల్లె పల్లెలో పంటలు పండే పాలమూరు కాడ అని చెప్పి ఇప్పుడు ప్రజలు పాడుకుంటున్నారు ఎస్ అదే కవి చెప్పింది నాకు పీరీల పండుగ అప్పుడు గోరే టెంకన్ గారు వాళ్ళ ఊర్లో ఉండే నేను తెల్లారు రమ్మని చెప్తే వచ్చిండి ఆయన ఎక్కడికి పోయిందంటే అక్కడ పోయినా మా ఊరికే పోయినా ఇంతకుముందు ఎడారిలాగా ఉండేసారి ఇప్పుడు కోనసీమలాగా ఉందని చెప్పిండి ఆయన అంత అద్భుతంగా పంటలు పండుతున్నాయి కాబట్టి ఆ వాతావరణం డిస్టర్బ్ చేయొద్దు మళ్ళీ మన గ్రామ సీమలలో వెళ్తేవద్దు సరే మనకు 2,000 3,000 కోట్లు 4,000 కోట్ల ఖర్చు అయినా మంచిదే రైతాంగాన్ని చిన్నబుచ్చద్దని చెప్పి ప్యూర్లీ రైతుల యొక్క ఇంట్రెస్ట్లో ఈ కొనుగోలు చేయాలని నిర్ణయించినాం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా ధాన్యం తక్కువ ధరకు అమ్మకండి నో డిస్ట్రెస్ సెల్ ప్రతి గింజ ప్రభుత్వం కొంటది ఒకరోజు ఎనకనో ముందో కాబట్టి దాన్ని చేయాలని చెప్పి కోరుతున్నాను నేను
మీరు తక్కువ ధరకు అమ్ముకోవద్దు. దాని తర్వాత రెండవ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం తరఫున నేను మొన్ననే చెప్పిన, తప్పకుండా నిన్న మొన్న నాకుండే చిన్న ఆరోగ్య సమస్య వల్ల ఢిల్లీలో దాదాపు 8 రోజులు గడిపిన నేను. చాలామంది మిత్రులు కలిసిండ్రు, చాలామంది ఎకానమిస్టులు కలిసిండ్రు, రాజకీయ నాయకులు కూడా కలిసిండ్రు, కొందరు ఫోన్లో మాట్లాడిన కొందరు కలిసిండ్రు, రకరకాలు జరిగింది. భారత మేధోవర్గం మొత్తం ఆలోచిస్తూ ఉంది, ఎలా భారతదేశాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం అధికార పార్టీ బీజేపీ ఒక దుర్మార్గమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అనాలోచితమైన విధానంలో వాళ్ళ సంకుచిత రాజకీయాల కోసం మతోన్మాదాన్ని పెట్టరేగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా దేశాన్ని దెబ్బతీసినరు, జీడిపి మొత్తం నాశనం అయిపోయింది, ఎకానమీ చెల్లా చెదురైంది, నిరుద్యోగ సమస్య పెరిగింది, ఆరోగ్య సమస్యలు పెరిగినాయి, పరిశ్రమలు మూతబడుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, హంగర్ ఇండెక్స్లో కూడా క్షీణించిపోయింది, ఇబ్బడి ముబ్బడిగా విపరీతమైన శస్తుల రూపంలో ప్రభుత్వం ట్యాక్సులు పన్నులు విధిస్తూ ఉంది, నిత్యావసరాల ధరలు పెంచుతూ ఉంది, సామాన్య ప్రజల నడ్డి విరుస్తూ ఉంది, లెక్క లేకుండా అలక్ష్యంగా అన్ని పెంచడం, వాళ్ళకు ఒక అహంకారం తలకెక్కింది బాగా, నిశ, అధికార నిశ. ఏంది మేమన్నీ చేస్తాం, ఏదైనా రాగానే ఒకటి లేవు కాశ్మీరీ ఫైల్స్, లో పుల్వామా, లో తోక, లో తొండెం అని ఆ మత గజ్జికి సంబంధించినటువంటి ఒక చిల్లర షార్ట్కట్ మెథడ్లో ప్రజలను అప్పటికప్పుడు ఉద్వేగపరచడం, 10 ఓట్లు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. నిన్నకు నిన్న శ్రీరామనవమి పండుగ జరిగింది. శ్రీరామనవమి పండుగ భారతదేశమంతా జరుపుతారు, ప్రతి గ్రామంలో జరుపుతారు, ప్రతి ఇంట్లో జరుపుతారు, అందరు పూజ చేసుకుంటారు. శ్రీరామనవమి నాడు ఇప్పుడు ఎన్నికలు రాబోయే రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది, ఎన్నికలు లేని రాష్ట్రాలలో ఏం జరుగుతూ ఉంది? గుజరాత్లో రాళ్ళెత్తారు, కర్ణాటకలో రాళ్ళెత్తారు, వేరేకాడ ఎందుకు అయ్యారు? మొదటి నుంచి ఒక సెంటిమెంట్, ఒక శాస్త్రం అయితే ఉన్నది, ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని చెప్పి. ధర్మ పోరాటం చేసే భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన తెలంగాణ రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇప్పటివరకు చేసిన ఉద్యమాల ఫలితంగా నిన్న భారతీయ జనతా పార్టీ చేపట్టిన దీక్ష ఫలితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చి ధాన్యం మేమే కొంటామని చెప్పి వాళ్ళు ప్రకటించడం, ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ విజయం, తెలంగాణ రైతుల విజయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటిన తీరు చూసేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చిన విషయం దీని ద్వారా స్పష్టమవుతున్నది. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అండగా ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి, పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము మొన్న చెప్పినాం, ధాన్యం కొను లేకుంటే గద్దె దిగొని, కింద పొగ పెట్టినాం, కింద సెగ పెడితే, కుర్చీ కింద సెగ పెడితే దాన్ని తట్టుకోలేక అబ్బో ఏడ కుర్చీ పోతుందో, రైతులు ఏడ తిరిగబడతారో అని చెప్పి, ఉన్న కుర్చీ పోతే ఇబ్బంది అని చెప్పి కుర్చీ కోసం రైతు ధాన్యాన్ని కొన్నాడు. సరే, ఏదో ఒకటి ధాన్యము మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఒకరు గుర్తుంచుకోవాలి, వరి వేస్తే ఊరే అన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రితోని మేము ఇచ్చిన మాట పని పక్కా గల్లబట్టి కొనిపిస్తాం, మెడలు వంచి కొనిపిస్తామని చెప్పి గతం నుంచి చెప్తున్నాం. ఇలా వరి వేస్తే ఊరన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారానే ఇవాళ తిరిగి వరిని కొనిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ. మొత్తం సోషల్ మీడియాలో కానీ తెలంగాణ మొత్తం కూడా ఏసి భారతీయ జనతా పార్టీ విజయం, భారతీయ జనతా పార్టీకి భయపడి భారతీయ జనతా పార్టీ పార్టీకి భారతీయ జనతా పార్టీకి రైతులు మద్దతు తెలుపుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏ ఉద్యమం చేసినా ఏం చేసినా రైతులు వస్తలేరు. బీజేపీ కరెక్ట్, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి అబద్ధాలతో రాజ్యం పెడుతుందని చెప్పి ఒక వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
గత గంట నుంచి కూడా మొత్తం ఎక్కడ కూర్చున్నా బీజేపీ 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 అంటున్నారు. ఇదే చెప్పినాం, ఇదే ముందు నుంచి ఇదే చెప్తున్నాం మేము. కొను, నువ్వు కొను, కొంతమంది భరించు నువ్వు. అంటే ఏం భరించానడు? సరే భరించకుండా కేంద్రం ఉంటుంది, కేంద్రం కూడా సిద్ధంగా ఉన్నది అని చెప్పి చెప్పినాం మేము. చెల్లికాకి ఎప్పుడు చెప్పినాం, కేంద్ర ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేస్తే కూడా కనీసం దానిలో ధాన్యం ఇవ్వని చెప్పి నువ్వే అంటివి. నిన్న కూడా అసలు భయపడడానికి కారణం ఏంటంటే నిన్న మేము చేసిన దీక్ష ఇలా ఎఫ్సిఐ అధికారులు పూర్తి స్థాయిలో పూర్తి వివరించారు. మేము 3-4 సార్లు డిమాండ్ చేసినాం మేము, అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి మొత్తం విషయం బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తుండు తెలంగాణ రైతాంగం అని చెప్పి రైతులు భావించిన తరుణంలో ముఖ్యమంత్రికి వచ్చినటువంటి నివేదిక ప్రకారము ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము రేపు వచ్చి తిరగలేమేము, రైతులు మాకు మద్దతు దక్కులేరు, రైతులు మా అబద్ధాలను గ్రహించారు అని చెప్పి భయపడి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు దిగొచ్చి ఇలా ధాన్యాన్ని కొంటాడు. దానిలో కూడా అబద్ధమే, మళ్ళా ఆ అబద్ధమైన చూసి సిగ్గుపడుతుంది. 3,000 కోట్లట ఆ సున్నా కొంచెం మర్చిపోయి ఎక్స్ట్రా పెట్టాడు. రాత్రిపూట మీటింగ్ వచ్చింది కదా, సున్నా మర్చిపోయి పెట్టినట్టున్నాడు. నాకు తెలిసి 300 కోట్లు 400 కోట్లు అవుతాయి. 3,000 కోట్లట ఆయన చెప్పేది, ముఖ్యమంత్రి చెప్పేది ఏ లెక్క ప్రకారం చెప్పినా అక్కడ ఇప్పటికీ అర్థం కాలే. గతంలో ఇదే విధంగా అంటే భారత సూర్యాపేట పైన నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు ఇలా రైతుల పక్షాన పోరాడినప్పుడు ఇదే సమస్య మీద మేము కొనుగోలు కేంద్రాలకు పోయి రైతుల దగ్గరకు పోయి రైతులకు భరోసా నింపే కార్యక్రమం చేస్తే మా మీద రాళ్లదాడులు చేశారు, లాఠీ దెబ్బలతో తిన్నారు, కార్యకర్తల తలలు వలిగినాయి, కాళ్ళు చేతులు ఉన్నాయి, రక్తాలు కారినాయి, కారిన రక్తంతో వడ్లు దర్శిపోయినటువంటి రక్తం కారింది, రక్తం చిందించిన ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో పోలీసులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడుల వల్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రైతుల కోసం రక్తం చిందించిన మేము ధర్మం కోసం పోరాడినాము. ఆ ధర్మం కోసం పోరాడిన ఫలితంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది వాళ్ళకు కొంట అన్నది. అంతకుముందు ఏమన్నాడు, పైసలు మొత్తం మేమే పెడుతున్నాం, ప్రతి గింజ మేమే కొట్టామన్నాడు. విషయం బయటపడ్డది, నేను అనేక సందర్భాలు చెప్పిన, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి 97,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అప్పటి వరకు కూడా ప్రతి గింజ నేనే కొంటున్నా, నేనే పైసలు పెడుతున్నా అని చెప్పి ఈ సిపాయి చెప్పింది రోజు. మళ్ళీ ఈరోజు ఎందుకు చెప్తున్నాడు, నేను అడిగిన నిన్న కూడా, నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అధికారులకు వచ్చినాక చెల్లి ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు? దానికి సమాధానం లేదు. అందుకే ఇది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్పుకొస్తున్నది, రైతులు ఇబ్బంది పడకండి, వరి తప్ప వేరే పండే అవకాశం లేదు, వేరే వచ్చే అవకాశం లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు వడుచుకోకండి, కొనిపించే బాధ్యత మాది, తప్పకుండా కొనిపిస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తోకముచ్చి పారిపోయాడు. ఇలా విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ తెలంగాణ రైతాంగం అన్న విషయం ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాన్నదైనా ధాన్యం ఇయ్యాన్నదైనా బాయిలర్స్ ఇవ్వని చెప్పి రాసిచ్చిందైనా మొత్తం మినిస్టర్ రికార్డు ఉంది, అన్ని బయట పెట్టినాం. నేను ఎఫ్సి అధికారులు క్లియర్గా చెప్పిండ్రు, 3 సార్లు రిమైండ్ చేసినా కూడా కనీసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలే చెప్పి కానీ ఇట్టకెలకు రాష్ట్ర ముఖ్యమంత్రి దిగి రావడం ఇది తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తున్నాం.
చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి బండి నిర్వాహకం వల్ల ఇదే నిర్ణయము కొంచెం ముందు తీసుకుంటే ఏమవుతుండే, ఏమవుతుండే నీకు? ఎంతమంది రైతులు, నాకు తెలిసి చాలామంది రైతులు ఇప్పటికే తక్కువ రేటు 1,000 రూపాయలకు 1,100కు 1,200కు అమ్ముకున్నారు. ఇవాళ ఎంత మంచి చెప్తున్నాడే నోడుతోని, ఎంతనా ఎంఎస్పి 1960 మరి నోడుతోనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఎంఎస్పి అని చెప్తే ఏమవుతుండే? 1,960 రూపాయలు ఎంఎస్పిని రైతులు తీసుకోండి నేను చెప్తున్నా ఈరోజు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ప్రకారము 1,900 రూపాయలు మీరు తీసుకోండి. అది కేంద్ర ప్రభుత్వం అదే, ఈ ముఖ్యమంత్రి కాదు. మరి నిన్న మొన్న ఇన్ని రోజులుగా నీ నిర్వాహకం వల్ల, నీ నిస్సహాయత వల్ల తక్కువ రేటుకు అమ్ముకున్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? అవి మేము అడుగుతామని చెప్పి, మళ్ళీ డిమాండ్ చేస్తామని చెప్పి ముందే 3,000 కోట్లు అంటున్నాడు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఏం చేయాలంటే, ఇన్ని రోజులు తక్కువ రేటుకు అమ్ముకొని నష్టపోయిన రైతాంగం విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్లకు ఎంఎస్పి ప్రకారం 1,960 రూపాయలు ఇచ్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి, పక్క తీసుకోవాలి. ఇది ఎందు తీసుకోవు? నీ నిర్వాహకులు రైతులు నష్టపోయారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, మేము కొను సహకరిస్తాం సహకరిస్తాం. కాబట్టి నష్టపోయిన రైతులను మొత్తము రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వారిని నష్టపరిచి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇన్ని రోజులు గాయగా చేసి 100,000 కోట్లు ఖర్చు పెట్టిన కేంద్రాన్ని బదనాం చేసి ఢిల్లీ పోయి ఏదో ఉద్ధరిస్తాను ఢిల్లీ పోయి, నాకు అర్థం కాలే ఆ గంట సేపు ఎందుకు కూర్చున్నా అర్థం కాలేదు. గంట సేపు కూర్చుని ఎందుకు ఇప్పటికి అర్థం కాలేదు, నాకు ఇప్పటి కూడా గంట సేపు కూర్చొని పీకిన్ అయిపోయి జరగదినాడు మనిషి ఎందుకో, అది ఇవాళ కూడా ఫేస్ లేదు టెన్షన్లో మనిషి బాగా. ఇలా చూస్తే ఏంటంటే మళ్ళీ ప్రకటిస్తే మళ్ళీ బీజేపీ పేరేస్తుందా? ఇలా చూస్తే లాస్ట్కు విలేకరుల సమావేశంలో విలేకరుల ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇస్తున్నాడు పీకిన్ అయిపోయిగా. మీరు అడిగారా మరి బీజేపీ వాళ్ళు చేస్తేనే మీరు అడుగుతారు కాబట్టి భయపడి అక్కడక్కడ ఉరికిన అయిపోయి ఏం చెప్పకుండా ఉరికేయండు. ఏదో అపాయింట్మెంట్ ఉందండి నాకు, అబ్బో ఫస్ట్ టైం అపాయింట్మెంట్ ఇచ్చేయండి. చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంట్ ఉంది, చీఫ్ జస్టిస్. అచ్చా Thank you.